సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. మీరెప్పుడైనా యుద్ధాన్ని చూసారా? కనీసం యుద్ధభూమి ఎలా ఉంటుందో తెలుసా? ఒక మైదానం యుద్ధభూమిగా మారితే ఎలా ఉంటుందో ఊహించండి. వీరుడు తన రాజ్యం కోసం, తనని నమ్ముకున్న వాళ్ల కోసం పోరాడతాడు. అయితే ఇదంతా యుద్ధభూమిలో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఆస్ట్రేలియా భారీ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ మైదానాన్ని యుద్ధభూమిగా మార్చేసి తన రాజ్యం కోసం తెగించాడు. అలాంటి ఇలాంటి తెగింపు కాదు, అడుగులు ముందుకు పడలేకపోతున్నా, కళ్ళు మూసుకుపోతున్నా అదర్లేదు, బెదర్లేదు. ఇక మ్యాచ్ పనైపోయింది అనుకున్న వాళ్ళు తిరిగి స్టాండ్స్లోకి వచ్చి కూర్చున్నారు. ఒక్కో బంతి చుక్కల్ని చూపిస్తుంటే ప్రేక్షకులు మాక్స్వెల్ను చూడటమే మానేసి బౌండరీ లైన్ను చూడటం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ రన్స్ లేవు, ఓన్లీ 4లు 6లు మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 91 పరుగులకి 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ గ్లెన్ మాక్స్వెల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మాక్స్వెల్ ఇచ్చిన క్యాచ్ను ముజీబ్ జారవిడ్చడం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు టోర్నీలో సెమీస్ ఛాన్స్ను దూరం చేసింది. ఆ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన మాక్స్వెల్ ఆ తర్వాత ప్రళయకాల రుద్రుడిలా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఊహించినట్టుగానే ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్న ఆ జట్టు బ్యాటింగ్లో రాణించింది. ఇబ్రహీం జాడ్రాన్ సెంచరీతో చెలరేగితే మిగిలిన బ్యాటర్లు కూడా పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలింగ్పై ఎదురుదాడికి దిగిన జాడ్రాన్ బౌండరీలు సిక్సర్లతో అదరగొట్టాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 129 పరుగులు చేస్తే నాటౌట్గా నిలిచాడు. చివరిలో రషీద్ ఖాన్ కూడా మెరుపులు మెరిపించి 35 రన్స్ చేశాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జంపా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చేజింగ్లో ఆస్ట్రేలియా ఆరంభం నుంచే తడబడింది. అంచనాలు పెట్టుకున్న వార్నర్, హెడ్, మార్చ్, లబుషెన్ చేతులెత్తేశారు. హెడ్ ఇంగ్లీష్ డక్అవుట్ అవగా స్టోయినిస్ కూడా నిరాశపరిచాడు. దీంతో ఆసీస్ కేవలం 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మాక్స్వెల్ అసాధారణ ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. ఆరంభంలో కొన్ని బంతులు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడినప్పటికీ తర్వాత తనదైన బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. భారీ సిక్సర్లతో ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మాక్స్వెల్ ఇచ్చిన పలు క్యాచ్లను ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు జారవిడిచి మూల్యం చెల్లించుకున్నారు. అతనికి కమిన్స్ చక్కని సపోర్ట్ ఇచ్చాడు. 76 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న మాక్స్వెల్ తర్వాత 100 పరుగులను 52 బంతుల్లోనే అందుకున్నాడంటే అతని బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మాక్స్వెల్ స్కోర్లో 21 ఫోర్లు 10 సిక్స్లు ఉన్నాయంటే అతడి విధ్వంసం ఏ రీతిన సాగిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్ చేసే సమయంలో తీవ్రమైన కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. పలుసార్లు ట్రీట్మెంట్ తీసుకుని బ్యాటింగ్ చేస్తూ జట్టును గెలిపించాడు. సిక్సర్తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచ కప్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. వ్యక్తిగతంగా మాక్స్వెల్కు ఇదే అత్యధిక స్కోరు. ఈ విజయంతో ఆసీస్ సెమీఫైనల్కు అర్హత సాధించిన 3వ జట్టుగా నిలిచింది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.